పెట్టు పెట్టు పెట్టు, ఇంకొంచెం పెట్టు. మీకు కూడా తోచలేదు కదా? ఏంట్రా, ఏదైనా పండుగ వస్తే టిఫిన్ బాక్స్ లో వడ, కేసరి, పాయసం ఇవన్నీ షెడ్కి పంపిస్తారే, కానీ ఎవరు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదు. ఏంటి బాబు అలా అంటున్నా? లేదురా, నేనేమి తప్పుగా అనడం లేదు. మీకు తోచలేదు, నేను దాని గురించి పట్టించుకోలేదు. నీకు తెలియదు కదా, నా లైఫ్ లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చొని భోంచేస్తున్నాను. ఇది పరాయిల్లు కాదు, నీ ఇల్లే. ఏ, నీకు నాలాంటి అన్నయ్యనుంటే భోంచేయవా? ఆర్టిస్ట్, అడుగుతున్నాను తప్పుగా అనుకోకు. ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాదు? మన ఇద్దరం లవ్ చేసుకున్నావా? అబద్ధాలు ఆడక లక్ష్మి, లవ్సే కదా. లేదు నరసింహ, పెళ్లికి ముందు నేను నిన్ను చూడలేదు. నిజంగానా? నిజం. నాది విశాఖపట్నం, తనది రాజమండ్రి పక్కన ఓ పల్లెటూరు. అక్కడ ఓ అమ్మాయి ఉందని చెప్పారు. కాబోయే పెళ్ళ గురించి ఎన్నో కలలు కంటాం కదా, వెళ్ళి చూస్తే తను ఎంత మోసమైనా చూసా? వీళ్ళూరు వెళ్ళి వీళ్ళ ఇంట్లో కూర్చుంటే సత్యచిత్ర సినిమాలో చూపించినట్టుగా ఇల్లంతా పొగచురుగుపోయింది, కానీ తను మాత్రం మెరుపు తీగలా ఉంది. ఆ క్షణమే అనిపించింది నాకు తనే తోడని. ఏ అమ్మాయిని చూసినా కలగని మధురానుభూతి లక్ష్మిని చూడగానే నాకు కలిగింది. దాని పేరు లవ్, నమ్మకం, అవసరము. నాకు తెలియలేదు కానీ కలిగింది. ఏ లక్ష్మి, నీకు ఎనిమిది అలాంటి అభిప్రాయం కలిగిందా? తెలియలేదు, సరిగ్గా చెప్పడం తెలియలేదు. నన్ను పెళ్లి చూపుల్లో చూసి వెళ్ళిపోతూ గుమ్మం దగ్గర ఆగి నన్ను ఒకసారి తిరిగి చూశారు. అప్పుడే ఆయన చేయి పట్టుకొని ఆయనతోనే వెళ్ళాలనిపించింది. అనిపించాలి అంతే. అది పెళ్లి చూపుల్లో జరగచ్చు, పువ్వును చూడగానే జరగచ్చు, పార్క్, బీచ్, బస్, గుడి, వీధి, ఎక్కడైనా జరగచ్చు. ముఖ్యంగా అనిపించాలి నరసింహ, తీసుకువెళ్లాలని మనకి, వెంటే వెళ్లాలని తనకి అనిపించాలి. కలిగింది, నీకు కలిగిందా? అన్నట్టు నిన్న ఆర్టిస్ట్ అన్నాడు, కావలసిన వాళ్ళని చూసినప్పుడే మనసుకి ఏదో అనిపిస్తుందని. నిన్ను చూసిన దగ్గర నుంచి ఏదేదో అనిపిస్తుంది, దానికి కారణం కూడా నువ్వే అనిపిస్తుంది. నేను లవ్ చేయాలనిపిస్తుంది, నీతో జీవించాలనిపిస్తుంది. నీకనిపిస్తుందా? ముందు నువ్వెవరో చెప్పు. అద్ద పేరు నరసింహ, ఏరియా సంతపేట, వృత్తి బైక్ మెకానిక్, రాబడి నీకు తిండి పెట్టి పోషించగలిగినంత. ఇంకా మనకి రాసుల నక్షత్రాలు ఏవే తెలియవు అమ్మడు, నీతో చెప్పాలనిపించింది చెప్పాను అంతే. మస్తా? ఏంటి ఆకలిగా ఉందా? లేదే. నిన్నెవరో తెలుసా?
మా నాన్న ఎవరో తెలుసా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? నా స్టేటస్ గురించి తెలుసా? అట్లీస్ట్ నా లైఫ్ స్టైల్ ఏదో తెలుసా? ఏంటి మెంటల్ కేసా? ఇవన్నీ నన్ను అడుగుతోంది, మర్చిపోయిందా? కళ్ళు మూసుకోమని అందరినీ గుడ్డోళం చేశావా? అన్ని ఇలాంటి కేసులేనా? చూడడానికి అందరూ బాగున్నారనుకుంటే ఓ డబ్బున్నోళ్ళు కాబట్టి పచ్చ డ్రెస్సుకు బదులు తెల్ల డ్రెస్సా? నువ్వు బాగానే ఉండేదాని ఈ లూజు గల గుంపులు ఎలా చేయరా? ఎందుకు అరుస్తావు? నేను చూసుకుంటాను. అందరూ టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. చూడండి, నిమ్మకాయ లేదు నిమ్మకాయ, దాన్ని నయమవుతుంది నయమవుతుంది. నరసింహ, పొద్దున్నే వచ్చి పిచ్చోళ్ళ దగ్గర పడ్డావే, మొదటిసారి కలుసుకుంటే ఎలా ఉంటది? తెల్లకున్నాం, బలి బలిగుంటది. అదర కొట్టేస్తున్నావే? ఏం అదర కొట్టడం? ఏయ్, నువ్వు లవ్ చేస్తున్నావు కదా, నువ్వు తనని ప్రేమిస్తున్నానని ఫస్ట్ టైం ఎలా చెప్పావు? ఏ, ఊరికే అడిగానులే. చెప్తా విను. తనలాగే ఉన్న మంచులో తడిసిన గులాబీ పువ్వు ఒకటి తీసుకుని ఆగు. ఆవు అంటే తలా ఒక పువ్వు పట్టుకొని బయలుదేరతారే, ఏ ఇంతకు ముందు వాళ్ళు పువ్వులనే చూసుండ్రా? లవ్ అనేది ఒక తాజ్మహల్ లాంటిది, ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే చచ్చిపోతాం. ప్రేమ కోసం ఇప్పుడు కూడా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను తెలుసా? ప్రేమనగర్ సినిమా చూసావా? అందులో ఏఎన్ఆర్ గారు ఎంత ఫీల్ అయిపోయారో తెలుసా? మనసు గతి ఇంతే బల్లకాటి వాసన వస్తుంది. ఎందుకురా లవ్ చేస్తేనే చావడం, ఆత్మహత్య చేసుకోవడం, సమాధి కట్టడం, పువ్వులు పెట్టడం? ఎందుకు లవ్ చేయడం? బతకడానికి కదా. అవును, నువ్వేమన్నా ప్రేమించావా? అవును, అదొకటే తక్కువ. పోరా. ఏంటి నరసింహ, సడన్ గా లవ్ గురించి మాట్లాడుతున్నావు? అది కాదు ఆర్టిస్ట్, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నచ్చావని చెప్తే ఎందుకు ఏంటి అనేగా అడగాలి. అవును, లబోదీపం నడుస్తోంది. లబోదీపం అని అరిచిందా? ఎవరు ఎవరి దగ్గర అరిచారు? తనే ఆర్టిస్ట్, వీళ్ళకు కూడా తెలుసు. మాక అదేరా, న్యూ ఇయర్ రోజు నాకు చాక్లెట్ ఇచ్చిందే. అవును, దానికేంటి ఇప్పుడు? తనతో నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఏదేదో అనిపిస్తుందని చెప్పాను. ఎప్పుడు? ఈ రోజు ఉదయంరా. ఎక్కడ? అదేరా, దేవుడికి దండం పెడతారు, ఎక్కళ్ళు మూసుకు కూర్చొని. వాళ్ళ గురువు గడ్డం కూడా ఉంటుంది కదరా. ఎవరి గురువు గారు ఎవరికి దండం పెడుతున్నారు? పోరా. అది కాదు ఆర్టిస్ట్, నేను నువ్వు కావాల్సిన వాళ్ళు కనిపిస్తే ఏదో కలుగుతుందని చెప్పావు కదా. కలిగింది, మళ్ళీ చెప్పాను అంతే. అది వీళ్ళకి చెప్తే చావు గీవు అంటూ ఏదేదో వాగుతున్నారు. ఏ ఆర్టిస్ట్, లవ్ చేసుకున్నారంటే మీలా ఉండాలి కదా. ఎరా, ఏది మాతో చెప్పవా నువ్వు? ఎవరా పిల్ల, ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఇవేది మమ్మల్ని అడగవా? ఎందుకు అడగాలరా? ఎరా, మీకు వేరే పనే లేదా? ఇప్పుడు ఏం జరిగినా నేను మీతో చెప్పాలి. మీరు రోడ్డు చివరి నుంచొని ఉంటారు, మీరు లెటర్ రాసిస్తే దాన్ని తీసుకెళ్ళి నేను ఇవ్వాలి, చివరిలో మీరు మమ్మల్ని కలుపుతారు. ఎరా, మీరు అసలు మారనే మారరా. సరే చెప్పొద్దులే, వదిలే. లేదురా, చెప్పకూడదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పేవాణ్ణా? రే, లవ్ చేస్తున్నానని చెప్పడానికి కూడా ధైర్యం లేదంటే ఎందుకురా లవ్ చేయడం? తిన్నగా వెళ్ళి చెప్పేసావా? ఈ రోజు తను నిద్రపోయినట్టే. ఏంటిదో తిడుతున్నట్టున్నావు? నేను ఎందుకు తిడతాను? తన గురించి తలుచుకున్నా. ఏ, తనకేంటి? ఈ రోజు తనకి నిద్రపట్టినట్టే. ఏ, మీ పాటికి మీరు వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పేస్తారు. మొట్టమొదటిసారిగా ఒక మగాడెళ్ళి అలా చెప్తే ఏ అమ్మాయికి నిద్ర పడుతుంది? ఇప్పుడు ఫీల్ అయ్యేం ప్రయోజనం? చెప్పడానికి ముందే ఆలోచించుకోవాలి. ఇదేమైనా క్యారమోడా కొట్టగానే కాయిన్ పడడానికి? లవ్వు మామా, లవ్వు. అర్ధరాత్రి మా ఇంట్లో దూరం ఏం చేస్తున్నావు?